నిషేధిత గుట్కాలను ఆక్రమంగా తరలిస్తున్న వారిని పట్టుకున్న పోలీసులు. కరీంనగర్ జిల్లా జూన్ 21 సైదాపూర్ మండలంలో అక్రమంగా కారుల తరలిస్తున్న 90,000 విలువ గల గుట్కాలను పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే సైదాపూర్ మండలం సార్వాయిపేట గ్రామ శివారులో ఆదివారం రోజు రాత్రి సమయంలో వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా వచ్చిన కారు బి నంబర్ PS36H7003 ఆపి తనిఖీ చేయగా కారులో 2 బస్తాలు అనగా 1 బస్తా అంబర్ ప్యాకెట్స్ మరియు 1 బస్తా గుట్కా ఉండగా వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలించగా వాటి విలువ సుమారు 92,160 రూపాయల విలువ ఉన్నట్లు ఎస్ఐ బండా ప్రశాంతరావు తెలిపారు. వాటిని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయడం జరిగిందని, ఇంకా నిషేధిత గుట్కా సరఫరాలకు సంబంధం ఉన్న వ్యక్తులను పట్టుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాతో వెల్లడించారు. ఎవరైనా ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను కొనుగోలు చేసిన సరఫరా చేసిన వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అక్రమ గుట్కా వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ బండా ప్రశాంతరావు హెచ్చరించారు. చిత్తిపేట గ్రామానికి చెందిన ఒక అతను, తర్వాత సముద్ర గ్రామానికి చెందిన ఒక అతను ఉండి పలి అని చెప్పి అతను వాళ్ళిద్దరు కలిసి 2 బ్యాగులు అంటే దాదాపు 9,000 విలువల అంబార్ ప్యాకెట్లు అతను కారులో తీసుకురావడం జరిగింది. అది మనము వెహికల్ సైకిల్లో దొరకబట్టి అది ఇద్దరి పైన కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇది ఒకటే కాకుండా 2 డేస్ బ్యాక్ కూడా మనము ఒక 4-5 మీద కిరాణా షాప్ ఓనర్స్, తర్వాత కృష్ణ వారికి సంబంధించిన ఎవరైతే సప్లై చేస్తుంటో వాళ్ళందరి మీద మనం దొరకబట్టి వాళ్ళ దగ్గర కూడా అమౌంట్ పెంచుకున్నాము. స్టార్ట్ అమౌంట్ ఒక ఇంకా అమ్మాయిని దొరకబట్టడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసు కట్టడం జరిగింది. ఇంతకుముందులా లేదు, మనము కొంతమంది ఎట్లా ఉన్నారంటే కేసు అయినా ఏం పర్వాలేదు, ఏదైనా బెయిల్ ఇస్తారు లేదంటే వదిలేస్తారు అని చెప్పి దానిలో స్టేషన్ వెళ్ళి తప్పించుకోవడం లేదు. అడ్మిషన్ అయ్యి ఎంతో కొంత పని కట్టుకొని తప్పించుకున్న ఉద్దేశంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు, చాలా క్రిటికల్గా ఉన్నది. ఇప్పుడు సిపి గారు ఆదేశాల మేరకు దాంట్లో కఠినమైన చర్యలు తీసుకుంటాము. తర్వాత వాళ్ళని జైలు కూడా పంపే అవకాశం ఉన్నాం, జైలు కూడా పంపుతాము. ఇక మీద ఎట్లాంటి గుట్కా చిన్న చిన్న షాపులలో కూడా 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు తగ్గినా కూడా వాళ్ళ మీద కేసు చేయడం జరిగింది. దయచేసి ఇదంతా మీ అందరికి చెప్పేది ఒకటి, ఎట్టి బస్సులను గుట్కా అమ్మవద్దు. గుట్కా కానీ పాన్ అమ్మార్ ప్యాకెట్లు కానీ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసిందో వాటి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అమ్మడం చేయరు. అమ్మితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఇప్పుడు సీజన్ ఏం జరుగుతుందంటే రైతులు అందరూ పత్తి విత్తనాలు కానీ వరి కానీ విత్తనాలు వేసుకోవడం ఈ సీజన్. ఈ సందర్భంగా చాలా ఇంతకుముందు మన సైదాపూర్లో కూడా మనం కొన్ని చూసినాము, నకిలీ విత్తనాలు అనేది ఇంతకుముందు కొన్ని కేసులు కూడా అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఈ సీజన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో మేము కోఆర్డినేట్ చేసుకొని వారి సహాయంతో ఎవరెవరైతే ఇప్పటివరకు మా దగ్గర ఉన్న పాట అమ్మిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఏమైనా అమ్ముతున్నారని కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. దొరికితే మాత్రం ఎవరైనా అభిప్రాయాన్ని దొరికితే కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాము. ఎవరికైనా రైతులు కానీ ఎవరికైనా తెలిసినా కానీ మాకు వెంటనే చెప్పండి. సో దట్ మనం ఏంటంటే మేజర్ లాస్ను రాబోయే రోజుల్లో రైతులు నష్టపోకుండా మనం కాపాడగలిగిన మనం అవుతాం. కనుక అందరూ దొరికి సహాయం అందించాలని కోరుతున్నాం. వీడియో పెట్టాను.